ఈరోజు యవ్వన జనాంగంతో దేవుడు మాట్లాడతాడు. చాలా శ్రద్ధగా ఉంది. యవ్వన జనాంగమే కాదు, ఆ యవ్వనస్సులకు ఉన్నటువంటి తల్లిదండ్రులతో కూడా దేవుడు ఈరోజు నేరుగా మాట్లాడతాడు. వినాలి, బాగా విందాం. ఈరోజు యవ్వన వయసుకు వచ్చేటువంటి బిడ్డల్ని మీరు ఒకసారి చూడండి. మీ దగ్గర ఉన్నటువంటి యవ్వనస్సులు ఎవరైతే ఉన్నారో మీ కుటుంబంలో, వారిని చిన్నప్పుడు మీరు చూడండి. చిన్నప్పుడు చూసినప్పుడు, రే బొడ్డడా అలా వెళ్ళి ఆ పలక తీసిరా అంటే మీ పిల్లోడు గబగబా వెళ్ళి పలకనే తీసుకొచ్చాడు. అలా చెప్పిన తర్వాత ఒరే ఇంట్లోకి వెళ్ళి పలానా వస్తువు తీసుకురారా అంటే ఆ బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఆ పుస్తకాలని ఆ వస్తువుల్ని తీసుకొచ్చాం. అలాగే మీరు ఎన్ని పనులు చెప్పండి, అన్ని పనులు కూడా చేశాడు. ఆ పిల్లోడు అన్ని పనులు చేసిన తర్వాత అలా ఎదిగి 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 కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత, ఒరే పిల్లడు పక్క ఇంటికి వెళ్ళి అది ఏమి తీసుకురారా అని మీరు చెప్పండి, వాడు వింటాడా? వింటాడా? వినడు. అదే కాదు, మీరు ఏ పని చెప్పినా కానీ వాడు వినడో, కానీ చిన్నప్పుడు విన్నాడు. వాడు మీ దగ్గర మీ కొంగు పట్టుకుని అమ్మ అమ్మ నాన్న అని తిరిగినప్పుడు విన్నవాడు, మరి ఇప్పుడు ఎందుకు వినట్లేదు? ఇప్పుడు ఎందుకు వినట్లేదు? నీ ఈ బట్టలు బాగుంటారా, ఈ బట్టలు శుభ్రంగా ఉంటారా, చక్కగా ఉంటారా అని నూనె పెట్టి చక్కగా పక్క బాబుడు దువ్వి నీ స్కూల్ పంపించినప్పుడు నీ పిల్లోడు బాగానే విన్నాడు. కాలేజీకి వచ్చిన తర్వాత నూనెట్టుకోరా నాయన అంటే ఏంటాడు? ఎండో. ఎందుకంటో? ఏదో జరిగింది సంథింగ్. చిన్నప్పుడు నీ కొంగు పట్టుకుని తినే పిల్లాడికి ఈరోజు కాలేజీ వెళ్ళే పిల్లాడికి సంథింగ్ ఏదో మధ్యలో జరుగుతుంది. ఏంటి అని ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో కొంతమంది జ్ఞానులు మాట్లాడారు, ఒక జబ్బు వారికి తగిలింది. ఎవరికి? యవనస్తులకి. ఆ జబ్బు ఎప్పుడైతే ఆ బంధం అనే జబ్బు తగిలిందో ఆ జబ్బుతోటి నీ మాట వాడు ఈరోజు వినట్లేదు. ఒకప్పుడు చక్కగా అన్ని పనులు చేసేవాడు, చక్కగా అమ్మ అమ్మ అని తిరిగివాడు, ఈరోజు అమ్మ వాయిస్ నాన్న వాయిస్ వినగానే వాడికి చిరాకు పుట్టేస్తుందంటే మధ్యలో ఏదో జరిగింది. ఆ జరిగిన దాన్ని జ్ఞాని అయిన సొలొమోను కొన్ని వివరణలు ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మీరు ఎవరిని చూసి తలిమి చూడండి, జ్ఞానయుక్తమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళారు. ఈరోజు పచ్చని సంసార కుటుంబాలు ఈరోజు ఏడ్చుతూ ఏడ్చుతూ రోజు గడిస్తే సరిపోద్దని ఎందుకు అనుకున్నా తెలుసా? మీ ఇంట్లో ఉన్నటువంటి యవనస్తులు సరిగ్గా లేరు. నీ కొడుకు సరిగ్గా మాట అంటలేదు. మన ఈ మధ్యకాలంలో ఒక బాధాకరమైన విషయం అన్నాను. అదేంటంటే, వాళ్ళ పిల్లోడు సాయంత్రం వస్తాడంట 10 గంటలకు 11:30 గంటలకు. అప్పుడు వస్తున్నప్పుడు ఇదిగో ఏమండి మన పిల్లోడు వస్తున్నాడంటే ఎందుకులే వాడితో గొడవ, పడుకో, ఆ కిచెన్ రూమ్ లో అన్నం పెట్టేసాడు, వాడు తినేసి వెళ్ళిపోతాడు. తల్లిదండ్రులను చూసి బిడ్డలు పడిపడిపోయిన రోజులు కాదు ఇవి. బిడ్డలను చూసి తల్లిదండ్రులే భయపడిపోయినటువంటి రోజులు ఇవి. అటువంటి దరిద్రమైనటువంటి రోజుల్లో బ్రతుకుతున్న మనం, ఎన్నా మనం ఈరోజు సంఘములలో ప్రతి ఆదివారం వినబడుతున్న మాటలు కానీ, ఈరోజు యవనస్సులతో నేరుగా వినబడుతున్న మాటలు కానీ ఈరోజుని వింటే నీ జీవితం చిన్నప్పుడు నీ పిల్లోడు ఎలాగే తిన్నాడో అలాగా వింటాడు. చదువుదాం కొన్ని విషయాలు. ఏంటి ఎంతగా ఎందుకు డిస్టర్బెన్స్ జరిగింది, ఎందుకు కుటుంబాలు ఎందుకు ఎంత ధోరణి వచ్చింది అని అంటే వారికి చెడు స్నేహాలు ఎక్కువగా మొదలయ్యాయి. స్కూల్ ఉన్నంత వరకు బాగానే ఉంటాడు, స్కూల్ దాటి కాలేజీకి వెళ్ళామండి వాడి యాటిట్యూడ్ మొత్తం కూడా మారిపోతుంది. ప్రతి కుటుంబంలో జరగదు ఇవే. చాలామంది మన యొక్క సమాజంలో క్రిస్టియన్ ఏరియాల్లో క్రిస్టియన్ కుటుంబాల్లో సంఘాల్లో ఎక్కువ ఏం జరుగుతుందో తెలుసా? స్కూల్ అంత వరకు బాగానే ఉంటాడు వాడు, కాలేజీకి ఎప్పుడైతే వెళ్తాడో నీ మీద కన్ను తక్కువ అవుతుంది. అలా అయిన ప్రతి ఒక్కరికి జ్ఞానిని సొల్లోమోను కొన్ని విషయాలను తెలియజేస్తాడు. ఒక కవి అన్నాడు అండి చక్కని మాట, చిన్నప్పుడు అంట అమ్మ అమ్మ అని పిలుస్తారంట, వాడు పెద్ద అయిన తర్వాత పేరెట్టి పిలుస్తారంట. ఏం పేరు? మీ అమ్మది ఏదే పేరైతే ఆ పేరు. నాన్నని నాన్న నాన్న అని పిలుస్తారంట, పెద్ద అయిన తర్వాత నాన్నని నాన్న అంటే ఆ నాన్న పేరెట్టి పిలుస్తారంట. ఈ జాడ్యం కొంతమంది అందులో తెలుసా? జాడ్యం అంటారు. ఇవి ఎందుకే వచ్చినాయి అంటే మధ్యలో కొన్ని స్నేహాలు నీ కుమారుడికి నీ కుమార్తెకి అబ్బడం వల్ల ఏమొచ్చిందట?
ఈ జార్జాలు వచ్చినాయి. ఒకప్పుడు చక్కగా విన్నవాడు ఇప్పుడు ఎందుకంటే ఎవడో స్నేహం పట్టాడు, ఆ స్నేహాన్ని పట్టుకుని వాడు వాళ్ళ అమ్మని ఎలాగైతే పిలుస్తున్నాడో నేను కూడా అలా పిలవాలి, వాడు ఆ ఇంట్లో ఎలాగైతే లేటుగా వెళ్ళినాడో నేను కూడా వెళ్ళాలని ఇవన్నీ అబ్బేసుకుని యవ్వనస్తులకి చెడు స్నేహాలు పట్టుకుని కుటుంబాన్ని ఏం చేస్తాడంటే దుఃఖంలోకి చేస్తాడు. చదువుదాం కొన్ని విషయాలు. సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 19:4. సామెతల గ్రంథం 19 అమ్మా, ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉందరు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకుంది. జ్ఞాని అయినటువంటి సొలొమోను తన అనుభవాన్ని అంతటిని కూడా రంగరించి మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా, స్నేహం 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 అనుకుని ఈ దృష్టిలో సారించిపోయిన వారందరూ వినండి, యవనస్తులు స్నేహం ద్వారా చెడు స్నేహాల ద్వారా చెడిపోతున్నారు. ఆ స్నేహం, నీ స్నేహం మంచిది కాదని చెప్తున్నాడు, వినాలి, నీ స్నేహం మంచిది కాదని చెప్తున్నాడు. స్నేహితులు ఎవరికి ఉంటారంటే నీకు సమ ఉజ్జీవులుగా ఉన్న వారికే స్నేహితులు ఉంటారు. నీ దగ్గర 100 రూపాయలు నోటు ఉందనుకో, నీ స్నేహితుడి దగ్గర కూడా 100 రూపాయలు నోటు ఉంటేనే చేస్తావు. నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉందనుకో, నువ్వు స్నేహం చేసేవాడు కూడా 1 కోటి రూపాయలతోనే చేస్తావు. నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉందనుకో, అడుక్కునే భిక్ష వాడితో నువ్వు స్నేహం చేస్తావా, చెయ్యో, ఎందుకని నీ స్నేహాల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఈరోజు నీకున్నటువంటి స్నేహితుడు నీకు సమ ఉజ్జీవుడు కనుక చేస్తున్నా కానీ నీకు ఎత్తైన వాడితో చేయట్లేదు, నీకు తక్కువ ఉన్నవాడితో చేయట్లేదు. నీ స్నేహం అక్కడే ఉంది, నువ్వు అటర్ ఫ్లాప్ అంటుంది బైబిల్. నీ స్నేహం నీ సరైన వాడితోనే చేస్తున్నావు కాబట్టి నీ స్నేహం అటర్ ఫ్లాప్. నీ స్నేహం సరైనటువంటి బైబిల్ వాడితో లేదు కాబట్టి నీ జీవితంలో నీ కుటుంబంలో దుఃఖాలు ఈరోజు మిగులుతున్నాయి. ఈరోజు ప్రపంచంలోకి వెళ్ళి చూడండి, క్రైస్తవ జనాంగం దగ్గరికి వెళ్ళి చూడండి, మీరు బాగానే ఉన్నారమ్మా, మీ పిల్లడు బాగానే నీ మాట ఉన్నాడంటే ఆడెక్కడండి, ఎప్పుడో మమ్మల్ని మర్చిపోడండి, వాడెక్కడున్నాడండి, ఆ పాప ఎక్కడ ఉంటుందండి, ఎప్పుడో మమ్మల్ని కాలు తలుక్కుని వెళ్ళిపోందాం.